కార్మికుల ఓకానికి ధీమాగా సింగరేణి బీమా పథకాన్ని ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇది చరిత్రాత్మకమైన రోజన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం అమల్లోకి వచ్చింది. బ్యాంకర్లతో ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి బీమా పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత పదేళ్లలో సింగరేణి నిర్లక్ష్యానికి గురైందన్నారు. తమ ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. కేసీఆర్ సర్కార్ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఇంత త్వరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖర్ రావు గారు ప్రయత్నం చేసిండు. సింగరేణి బీమా కార్మిక లోకానికి ధీమా అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కోటి ఇన్సూరెన్స్ చేయడం ఇంతవరకు జరగలేదన్నారు. ఇదో చారిత్రాత్మకమైన రోజు అన్నారు ఆయన. ఈ కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం భావించి ఈ రోజు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికి చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఆరు గ్యారంటీలపై ఎవరికి ఎలాంటి అపోహలు వద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో మరో రెండు పథకాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు. గ్యారంటీల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.